ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్తిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు వింటూ ఆత్మీయంగా మీరందరూ బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన వెదికే వారికి ఆయన దొరికే దేవుడు. ఆయన అడిగేవారికి జవాబిచ్చే దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రతిదినం తప్పక దేవుని యొక్క వాక్యం మనం చదవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీరు చదివారా? ఈరోజు ప్రార్థన చేశారా? మీ పర్సనల్ ప్రేయర్ జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతిదినం క్రమం తప్పకుండా కొద్ది సమయం కేటాయించుకొని దేవునితో సమయం గడపండి. అత్యవసరమైనది అదే ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో మార్తా మరియమ్మల ఇంటిని దర్శించారు. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. యేసు ప్రభు చెప్పే మాటలన్నీ వింటుంది. మార్తమ్మ అనేకమైన పనులు పెట్టుకుంది. మార్తమ్మ అనుకుంటుంది, యేసు ప్రభు కోసమే నేను పనిచేస్తున్నాను అని చాలా పనులు పెట్టుకుంది. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అంటున్నాడు. దేవుని పనుల కంటే కూడా ముఖ్యమైనది దేవునితో సహవాసం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, దేవుడు చెప్పే మాట వినటం వాక్యము ద్వారా, దేవునితో మాట్లాడటం ప్రార్థన ద్వారా. ఈ రెండు చాలా అవసరమనే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం నుండి క్లుప్తంగా కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండను, ఆకాశము క్రింద ఉండకుండను నశించును. ప్రియులారా, ఈ మాట దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా అన్యులతో చెప్పమని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీ భాష కేవలం హెబ్రియులు లేక యూదులకు మాత్రమే వస్తుంది. అన్యులు హెబ్రీ భాషను చదవలేరు, అర్థం కాదు, వారు మాట్లాడలేరు. కాబట్టి ఈ అధ్యాయంలో వ్రాయబడిన ఈ వచనం ప్రత్యేకంగా అరామిక్ భాషలో వ్రాయబడింది. ఆనాటి కాలంలో అన్యజనులు అంటే హెబ్రీలు కాకుండా ఉన్న వ్యక్తులు, జనాంగాలు మాట్లాడే భాష ఏంటి అంటే అరామిక్ భాష ఎక్కువగా మాట్లాడేవారు. కాబట్టి అందరికీ చదవ వీలగునట్లు, అందరూ అర్థం చేసుకున్నట్లుగా ఈ వచనం ప్రత్యేకంగా అరామిక్ భాషలో వ్రాయబడిందంట. ప్రియులారా, దేవుడు చెప్తున్నమాట, మీరు వారితో ఇలాగూ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండను, ఆకాశం క్రింద ఉండకుండను నశించును. ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, శాశ్వతమైంది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మధ్యలో వచ్చి కొద్ది కాలం భ్రమపరిచేవి మధ్యలోనే పోతాయి. దేవుడు నిత్యుడు, ఒక్కడే దేవుడు. ప్రపంచమంతా ఒప్పుకునే సత్యం ఇదే. ప్రియులారు, ఎవరినైనా అడగండి, దేవుడు ఒక్కడే అనే మాట చెప్తారు. ఆ ఒక్క దేవుడు ఎవరు అని తెలుసుకోవటంలో లేక ఆ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటంలోనే మానవ జీవిత పరమార్థం మిళితమై ఉంది. ప్రియులారు, కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, మధ్యలో వచ్చినవి మధ్యలోనే నశించిపోతాయి, శాశ్వతుడైన దేవుణ్ణి మీరు ఆరాధించండి, ఆ దేవుని గణపరచండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారు, 12వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఈ వచనంలో చెప్పబడుతున్న మాటలు ఏంటి అంటే, సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో తన బలాన్ని చూపించాడు. మానవ జీవితంలోనో మానవుల కన్నుల ఎదుటనో దేవుడు తను తను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాని మీద దేవునికి అధికారం ఉండాలి,
ఆకాశం మీదైనా భూమి మీదైనా సముద్రం మీదైనా మానవుల మీదైనా ప్రతి దాని మీద దేవుని అధికారం ఉండాలి ప్రియులారా. ఇక్కడ చెప్పబడుతున్న మాట, సృష్టికర్త భూమిని సృష్టించాడు తన బలము చేత, సృష్టికర్త ప్రపంచాన్ని స్థాపించాడు తన జ్ఞానము చేత, సృష్టికర్త తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. చూసారా, సృష్టికర్త అయిన దేవుడే నిత్యుడు. సృష్టికర్త కాని దేవతలు అవి త్వరలో నశించిపోయేవి అనే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉంది ప్రియులార. 13వ వచనం, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్కచేయను, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారముల్లో నుండి గాలిని రావించును. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎలాగూ సృష్టికర్తో, ప్రతి దాని మీద ఆయన అధికారం ఎలా ఉందో క్లియర్గా వివరణాత్మకంగా యిర్మీయా గ్రంథకర్త ద్వారా దేవుడే వ్రాయిస్తున్న విషయాలు ఇవి. ఏ మానవుడు జ్ఞానం చేత ఇలాంటి విషయాలు రాయలేడండి. దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించబడి ఆ వ్యక్తికి జ్ఞానము ద్వారా బయల్పరచిన విషయాలే వ్రాయిస్తూ ఉన్నాడు. ఇటు చెప్పబడుతున్న మాట చూడండి, ఆయన ఆగ్నేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. వర్షం పుట్టాలి అంటే దేవుని ఆజ్ఞ కావాలి. దేవుని ఆజ్ఞ లేకుండా వర్షం రాదు, మేఘాలు రావు. ఏ వ్యక్తి మేఘాలను తీసుకొని రాలేడు, ఎవ్వరూ మేఘాలు తీసుకొని రాలేరు. వాటి మీద అధికారం కలిగిన దేవుడే చేయగలిగిన కార్యం అది. భూమి అంత భాగంలోనే ఆయన ఆవిరి ఎక్క చేయను, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధరాగారముల్లో నుండి గాలిని రావించును. గాలి తన ధనాగారములో నుండి దేవుడే తీసుకుని వస్తాడట. గాలి మీద అధికారం ఎవరిది? దేవునిదే. మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న కాలంలో సముద్రం మీద ఆయన శిష్యులతో కలిసి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు గొప్ప తుఫాన్ రేగింది. శిష్యులు భయపడిపోయారు. మనం చనిపోతామేమో, అద్దరికి చేరమేమో, అయిపోయింది మన జీవితం అనుకున్నారు. వారు యేసు ప్రభుని తట్టి లేపారు. బోధకుడా, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆయన లేచి గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో నిమ్మళింపజేశాడు. సముద్రమా అణగిపో, గాలి నిమ్మళించు. అవి ఎవరో చెప్తే ఎలాగైతే గమ్మున అలా ఆగిపోతాయో వాటి అధికారి సృష్టికర్త చెప్పినట్లుగా ఎలాగూ నిమ్మళించినాయని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అని మనం నమ్మటానికి ఒక ఆధారం మనకి వాక్యంలో ఉంది ప్రియులారు. తర్వాత మనం చూసినట్లయితే 14వ వచనం, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం పొందుతున్నాడు. అతడు పోత పోసినది మాయ రూపం, అందులో ప్రాణమేమీ లేదు. తెలివి లేని ప్రతి మనుష్యుడు, జ్ఞానం గల వ్యక్తి జ్ఞానంగా ప్రవర్తిస్తాడు, జ్ఞానంగా మాట్లాడతాడు. జ్ఞానం లేని వ్యక్తి ఎవరున్నారు భూలోకంలో అంటే, పశువులకి జ్ఞానం ఉండదండి. వాటికి ఏది దోస్తే అదే చేయాలనిపిస్తుంది. మూర్ఖత్వం అంటే అదే. పశుప్రాయుడు అని బైబిల్లో వ్రాయబడిన పదానికి గల అర్థం ఏంటి అంటే, అలాగూ ఆలోచన లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తి అని అర్థం. తనకి నష్టం కలుగుతున్నా, ఎదుటివారికి నష్టం కలుగుతున్నా అలాగే వెళతా ఉంటాడు ఆ వ్యక్తి. అది సరి అయిన దారి కాదు. అలాంటి దాన్ని దేవుడు ఒప్పుకోలేదు. అలాంటి వ్యక్తి పశుప్రాయుడు, తెలివి లేని వ్యక్తి. పోతపోయేవాడు తను చేసిన విగ్రహాన్ని బట్టి అవమానం పొందుతాడట. అతడు పోసినది మాయ రూపం, అందులో ప్రాణం ఏమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలములు అవి నశించిపోవును. ఆశను చెడగొట్టు అంటే మనం నమ్ముకున్నప్పుడు, మనం ఆధారపడినప్పుడు మన ఆశను కానీ దేవుడు తీర్చకపోతే, మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు సృష్టికర్త కాకపోతే అప్పుడు మనం ఏమి నమ్మినట్టు? మాయను నమ్మినట్లే కదా. అదే దేవుడు చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు అలాగూ విడిచిపెట్టబడడు. దేవుడు అనుకొని నీకు నచ్చిన దారిలో నువ్వు వెళుతూ నువ్వు కానీ నమ్ముకుంటే, ఒకవేళ నువ్వు మాయని నమ్ముకుంటున్నావేమో జాగ్రత్త. అందుకే ప్రియులారా, దేవుని విషయాల్లో బహు జాగ్రత్తగా వ్యక్తిగత అనుభవము కలిగిన వారుగా మనం వెంబడించాలి. యేసుప్రభు తల్లి తండ్రి బంధువులు కూడా ఒకసారి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు మాతోనే ఉన్నాడు అనుకున్నారు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిందాక ఆయన వారితో లేడు అన్న సంగతి వారికి అర్థం కాల. సంసోను కూడా యెహోవా తన ఎడబాసిను అన్న సంగతి తెలియకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకొని
దేవుని యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని బలం నాకుంది అనుకున్నాడు. కానీ దేవుడు తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తను ఎప్పుడైతే తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన సీక్రెట్ ఎప్పుడైతే ఆ అమ్మాయికి చెప్పేశాడు, అప్పుడే అమ్మాయి తల గుండుకు చేసింది. ఎప్పుడైతే గుండు చేయబడిందో ఆ వెంట్రుకల ద్వారా దేవునికి సంసోనుకున్న నిబంధన తొలగిపోయింది. దాని ఫలితం దేవుడు సంసోన్ని విడిచిపెట్టేశాడు, బలము తొలగిపోయింది. అది సంసోనికి తెలియలేదు. దేవుడు నాతో ఉన్నాడు అనుకుని విరజిమ్ముకొని లేస్తానని లేచాడట. కానీ ఏం విరజిమ్ముకోలేకపోయాడు. లాస్ట్కి శత్రువుల చేత చిక్కిపోయాడు. మానవ జీవితంలో దేవుడికి తోడుగా ఉన్నాడా లేదా, నువ్వు దేవుణ్ణి నమ్మాను అంటున్నావు, దేవుని మీద ఆధారపడ్డాను అంటున్నావు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేక మాయను వెంబడిస్తూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుని దేవుడు అనుకుని ఇక వెళుతూ ఉన్నావా? అదే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. భక్తిలో శక్తి ఉండాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. మీరు పట్టుదలతో ప్రార్థించినట్లయితే తప్పక దేవుడు మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుని నమ్మాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మేము క్రైస్తవులమే అన్నట్లుగా వెళ్ళకండి. వ్యక్తిగత అనుభవం కావాలి, ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. దేవుడు నీతో మాట్లాడకపోతే, దేవుడు నిన్ను దర్శించకపోతే, దేవుడిని నడిపించకపోతే, నీ తప్పులు దేవుడు నీకు హెచ్చరించి నిన్ను దిద్దకపోతే, దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుడు నీతో ఉండి నువ్వు తప్పుదారులు వెళుతున్నా మౌనంగా ఉంటాడా? నువ్వు నష్టపోతున్నా మౌనంగా ఉంటాడా? నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నా మౌనంగా ఉంటాడా? నేను హెచ్చరించడా దేవుడు? అలాగే నువ్వు బాధలో ఉంటే నీకు సహాయం చేయకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడా? నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడా? చూసి సహాయం చేయకుండా ఎలా ఉంటాడు దేవుడు? దేవునికి తోడుగా ఉంటే తప్పక దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుణ్ణి నువ్వు పోగొట్టుకుని ఉంటే ఎక్కడ పోగొట్టుకున్నావు? మరి ఎప్పుడు మర్చిపోయావో దేవుణ్ణి? ప్రార్థన మానేసినా, వాక్య ధ్యానం మర్చిపోయినా, దేవునికి విరోధమైన దారిలో నువ్వు వెళుతున్నా, దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తున్నా, దేవునికి తోడుగా ఉండడు. దాన్ని గ్రహించాలి మనం. అంతేగాని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుని కానీ వెళితే అది చాలా ప్రమాదం ప్రియులారా. 15వ వచనం, అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలములు అవి నశించిపోవును. 16వ వచనం, యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇస్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రం, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ప్రియులారా, దేవుని పేరు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి, ఏ సైన్యాలు? దేవదూతలు, ఇహమందు, పరమందు, పాతాళమందు, ఎన్ని సైన్యాలుంటే అన్ని సైన్యాలకు అధిపతి ఆయన. ప్రపంచమంతటికి రాజు, సర్వలోకానికి చక్రవర్తి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అని ఆయనకు పేరు. ప్రియులారా, ఆయన యాకోబునకు స్వాస్థ్యమగువాడు అంట. ప్రియులారా, స్వాస్థ్యం దేవుడు మనకు, దేవుడు మనకు దొరికాడు. మన దేవుడు అని చెప్పుకుంటాడట, నీ దేవుడు అంటాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన సమస్తము నిర్మించువాడు, నిర్మాణకుడు. ఆయన నిర్మిస్తాడు, నీకోసం అవసరమైతే నిర్మిస్తాడు. సృష్టికర్త, సృష్టిస్తాడు. ఏ కార్యానైనా దేవుడు మన పక్షముగా చేయగలుగుతాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారు, 17వ వచనం, నివాసిని ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము. ఇక్కడ దేవుడు హెచ్చరికేస్తున్నాడు, మీరు ఉన్న ప్రాంతం ఇప్పుడు ఇది త్వరలో పట్టబడబోతుంది, నాశనం కాబోతుంది. నీ సామగ్రిని సమకూర్చుకో, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలను. కొన్నిసార్లు దేవుడు హెచ్చరిస్తాడు, నువ్వు వెళ్ళాలి కాబట్టి సిద్ధపడు. ఈ భూలోకం కూడా ప్రియులారా త్వరలో గతించిపోబోతుంది. లోకము, దాని ఆశ రెండు కూడా గతించిపోబోతున్నాయి. మన భూలోకంలో యాత్రికులుగా, పరదేశులుగా ఉన్నాం. మనం మన సొంత గృహం నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనం ప్రయాణమై వెళుతున్నాం. సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. ఆ రోజు దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, రాబోతున్న నాశనాన్ని తప్పించుకోవాలంటే నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకొని కొంచెం తప్పుకో, బయటికి వెళ్ళు. అపాయకరమైన, శపించబడిన అనుభవాలను ఉండొద్దు. ఇక్కడ ఉగ్రత రాబోతుంది, ఇక్కడ నాశనం రాబోతుంది. శత్రువులు బయలుదేరుతున్నారు, వాడు వచ్చి నాశనం చేస్తారు. దానిలో నువ్వు పట్టబడకుండునట్లుగా తప్పించుకొని పారిపో దేవుడు చెప్తా ఉన్నాడు. సుధమ గుమరాల మీద దేవుని అగ్ని దిగి వచ్చేటప్పుడు కూడా లోతు కుటుంబంతో దేవదూతలు అదే చెప్పారు, నీవు నీ ప్రాణం దక్కించుకున్నట్లుగా ఈ స్థలం విడిచిపెట్టి పారిపో. బైబిల్లో కీర్తన 1:1లో కూడా చెప్పిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలబడద్దు, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు, అలాంటి చోట నుండి నువ్వు దూరంగా పారిపో. బైబిల్లో పారిపోమని
కొన్ని కొన్ని విషయాలు దేవుడు వాక్యంలో చెప్పాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి అన్నాడు, పాపానికి దూరంగా పారిపోండి అన్నాడు, దుష్టుల స్నేహానికి దూరంగా పారిపోండి అన్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పింది మన క్షేమం కోరి. దేవుడు దుఃఖపడుతున్నాడు అంటే అది మనల్ని బాధ పెట్టేది లేక మనల్ని నాశనం చేసేది అయితేనే దేవుడు దుఃఖపడతాడు. లేకపోతే దేవునిని దుఃఖపెట్టగలిగిన వారు కానీ దుఃఖపెట్టగలిగిన పరిస్థితులు కానీ ఏవీ లేవండి. మనం బాధపడితే ఆయన బాధపడతాడు. ఆయన దుఃఖపడుతున్నాడు అంటే భయంకరమైన ఆపద మనకు రాబోతుందని మనం అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకుంటే అది దేవునికి సంతోషం, మనకి క్షేమం, సంతోషం కూడా. ప్రియులారా, 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను, వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. చూడండి, దేవుని మరచిపోయిన ప్రజల మీద, దేవుని మాట వినని జనాంగం మీద, దేవునికి లోబడకుండా, దేవుని లక్ష్య పెట్టకుండా, భక్తిలో ఉన్నాము అనుకుంటూ, వీరు ఇశ్రాయేలు ప్రజలే, దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రజలమని చెప్పేవారే, నిబంధన జనులు అనే చెప్తారు. కానీ దేవుణ్ణి ఎంత దుఃఖ పెడుతున్నారో వీరు కొంచెం కూడా గ్రహింపు లేని వారిగా ఉన్నారు. ఈ దినాల్లో కూడా ప్రియులారా చాలామంది క్రైస్తవులే, దేవుని పిల్లలే, కానీ దేవునికి దూరమైపోయి దేవుని దుఃఖ పెడుతున్నామని గ్రహింపు లేని ఆత్మీయ జీవితం, అది చాలా ప్రమాదకరం. ప్రియులారా, ఆ రోజు దేవుడు అంటున్నాడు, ఈ దేశము దేశ నివాసం నేను విసిరివేస్తున్నాను. ఏది విసిరేస్తామండి? ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉందనుకోండి, పాడైపోయింది, భయంకరమైన దుర్వాసన వస్తుంది అనుకోండి, ఏదైనా మనం పట్టుకోలేము, విసిరేస్తామంతే. ఒక్క క్షణం కూడా దాన్ని భరించలేనప్పుడే విసిరేస్తాం. ఈరోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలా అయిపోయారంటే దేవునికి ఆయన భరించరాని వారుగా మారిపోయారు. వాస్తవానికి ఆయన మనల్ని ఎత్తుకొని మోస్తాడండి, మనల్ని భరిస్తాడండి. మన కష్టాలనైనా, మన భారాలనైనా, మన చింతలైనా అన్నీ మోస్తానని చెప్పింది దేవుడు. ఇప్పుడు ఆయనే చెప్తున్న మాట, నేను భరించలేకపోతున్నాను, నేను విసిరివేయాలనుకుంటున్నాను అంటున్నాడు ప్రియులారా. నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను. చూడండి, వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను అంటున్నాడు. 19వ వచనం ప్రియులారా, కటకట నేను గాయపడి తిని నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయాను, నా త్రాళ్ళనియో తెగిపోయాను, నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి, ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడూనూ లేడు. ప్రిలరా, ఈ రెండు వచనాలలో ఇర్మియా దుఃఖపడుతూ రాస్తున్నాడు, జరగబోతున్న నాశనం జరిగితే ఎలా ఉంటుందో, జరిగిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల దుఃఖాన్ని ఇర్మియా ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇర్మియాకి పెళ్ళి అవ్వలేదు, ఇర్మియాకి పిల్లలు కూడా లేరు. 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఆ మాట రాయబడుతుంది, ఈ దేశంలో నీకు పిల్లలు పుట్టకుండునట్లుగా నువ్వు వివాహం చేసుకోకూడదు అని దేవుడే ఇర్మియాతో చెప్పాడు. ప్రియులారా, మరి ఇప్పుడు ఇర్మియా నా పిల్లలు నా ఇల్లు అని అంత బాధపడాల్సిన అవసరం ఏంటి? కటకట నేను గాయపడి తిని నా గాయం నాకు నెప్పిబడుతుంది, అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకొని నేను దాన్ని సహిస్తాను, నా గుడారం చినిగిపోయింది అంటే ఇల్లు మొత్తం పట్టబడింది, నా పిల్లలు నా ఇద్దరు నుండి తొలగిపోయారు, వారు లేకపోయారు, ఇక మీదట నా గుడారమును వేయుటకైనా నా తెరలను ఎత్తుటకైనా ఎవ్వరు లేరు. నాటి కాలంలో టెంట్లు వేసుకొని జీవించేవారు, టెంట్లకి తాళ్ళు కట్టుకొని జీవించేవాడు. కాబట్టి అతని ఇల్లు పాడైపోయిన దానికి గుర్తుగా ఇర్మియా చెప్తా ఉన్నాడు. ఇది కేవలం దేవుని పిల్లల మీదకి రాబోతున్న నాశనాన్ని గురించి ఇర్మియా మాట్లాడిన మాటలుగా ఇవి ఉన్నాయి. ప్రియులారా, 21వ వచనం, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు, గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు, వారి మందలన్నీ చెదరిపోవచ్చున్నవి. ప్రార్థన చేయనందు చేత వర్ధిల్లట్లేదండి. కాపరులైనా విశ్వాసులైనా ప్రార్థనయే మన ఆశీర్వాదం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయమో మన ఆశీర్వాదం మనం పోగొట్టుకున్న వాళ్ళం అయిపోతాం. అంతే, ఈ సత్యం గ్రహించండి ప్రియులారా, నువ్వు దరిద్రతలో బాధింపబడుతున్నా, నష్టములలో అపజయములలో నువ్వేది పని చేసినా కలిసి రాకపోయినా, కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవుడు నీకు తోడుగా లేడు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, యోసేపు చేసే ప్రతి పని దేవుడు సఫలం చేశాడు, ఆశీర్వదించాడు, కారణం యోసేపు ప్రార్థనాపరుడు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నువ్వు వర్ధిల్లుతావు. కాపరులు కూడా ప్రార్థన చేయట్లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు,
అందుకే వారు వర్ధిల్లట్లేదు, వారి మందలన్నీ చదిరిపోతున్నాయి. బాగా వినండి, ఏ సేవకుడైతే ప్రార్థనాపరుడు కాడో వారి సంఘం చెదరగొట్టబడుతుంది. శత్రు వచ్చి ఆ మందను చెదరగొట్టేస్తాడు. కాపరి బలహీనుడైనప్పుడు, ప్రార్థనలో వీక్ అయినప్పుడు, ఒక విశ్వాసి ప్రార్థనలో బలహీన పడితే, దైవజనుడు ప్రార్థనలో బలహీన పడితే, ఇక వ్యక్తి ఏమీ చేయలేడన్న సంగతి సైతానికి బాగా తెలుసు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేయగలడన్న సంగతి కూడా సైతానికి తెలుసు. కాబట్టి ప్రార్థనాపరుల జోలికి శత్రువు రాడు, ప్రార్థనలో తగ్గిపోయిన వ్యక్తుల జోలికి శత్రువు ఈజీగా వస్తాడు, పట్టుకొని తీసుకుపోతాడు, వర్ధిల్లనీయడు, చెదరగొట్టేస్తాడు. ఈ విషయాలు ఇక్కడ దేవుడు వ్రాయిస్తూ హెచ్చరిస్తున్నాడు. ఆలకించుడి ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకు, నక్కలకు చోటుగా చేయుటకు ఉత్తర దేశం నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి వినబడుచున్నది. శత్రువులు బయలుదేరి వస్తున్నారు, ఆ శబ్దం వినబడుతుంది, గొప్ప ధ్వని వస్తుంది. వాళ్ళు అల్లరి చేసుకుంటా ఉత్సాహంగా వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక ఇప్పుడు ఇక్కడ నివాసులు అందరూ లేకుండా అందరూ వెళ్ళిపోయి ఇక అక్కడ నక్కలు తిరిగే ఒక శ్మశాన వాతావరణం కనబడుతుంది. అరణ్య వాతావరణం అక్కడ ఏర్పడుతుందని యిర్మీయా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 23వ వచనం, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశ్యములో లేదని, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశ్యములో లేదని నేను ఎరుగుదును. ఇక్కడ యిర్మీయా ఒక లోతైన సత్యాన్ని చెప్తున్నాడు. దేవా, యెహోవా, మనుషులు తమ మార్గము ఏర్పరచుకోవటం వారి వశ్యంలో లేదు. అంటే కొంతమంది అంటారు, నేను మంచిగా ఉంటాను, నేను సరిగ్గానే నడుస్తాను, నేనే తప్పు చేయరు, నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అని చెప్తారే, వాళ్ళ గురించిన హెచ్చరిక ఇది. నువ్వు మంచి దారిలో నడవటం నీ చేతిలో లేదు, నిన్ను ఈజీగా సైతాన్ని మోసం చేయగలడు. నువ్వు సైతాన్ని జయించలేవు నాన్న, దేవుని సహాయం లేకపోతే సాతాను మోసం చేయగలడు. ఏదైనా తోటలో ప్రతిరోజు దేవుడు వచ్చి సంచరించి ఆదాము హవ్వలతో మాట్లాడేవాడు, వారిని మోసం చేయలేదా సైతాను? నిన్ను మోసం చేయటం ఎంతసేపు? ఒక్క ఆలోచనలో జీవితాన్ని పడగొట్టగలడు సైతాన్. కాబట్టి మనుషులు తమ మార్గాన్ని ఏర్పరచుకోవటం వారి వశ్యంలో లేదు. సన్మార్గంలో ప్రవర్తించాలన్నా పడిపోవాలన్నా కూడా, నువ్వు పడిపోయేవు అంటే కారణం నువ్వు దేవునికి దూరం అయ్యావని, నువ్వు మంచిగా నిలబడ్డావు అంటే కారణం దేవునికి దగ్గరగా ఉన్నావని. అంటే దేవుడు నిన్ను పట్టుకుంటేనేమో నువ్వు నిలబడతావు, నువ్వు దేవుని సహాయం పొందకపోతే, దేవుని వేడుకోకపోతే, అజాగ్రత్తగా ఉన్నా, మెళకుగా లేకపోయినా, నిద్రమత్తుగా ఉన్నా, సోమరితనంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, ప్రార్థనా జీవితంలో పడిపోయిన అనుభవంలో ఉన్నా, నువ్వు ఈజీగా పడిపోతావు. నేను మంచిదారిలో నడుస్తానని చెప్పడానికి నువ్వెవరు? అదే యిర్మీయా ప్రవక్త లోతైన సత్యంగా ఇక్కడ చెప్తున్నాడు. మనుషులు తమ మార్గమును ఏర్పరచుకునుట తమ వశ్యములో లేదు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశ్యంలో లేదు అని నేను ఎరుగుదును. యిర్మీయా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టారు అనుకుంటున్నారా? లేదు లేదు, వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని పని చేస్తున్నాం అనుకుంటూ దేవుని బాధపెట్టారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రియులారా, దేవుని దారిలో ఉన్నాము అనుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నామో అని అనుకుంటూనే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవుని దుఃఖ పెడుతున్నవారు అక్కడక్కడ కొంతమంది చెప్తారు. ఏంటమ్మా ఇది అంటే మేము దేవుని కోసం చేస్తున్నామంటారు. అరే దేవుడు ఇలాంటివి చేస్తే ఒప్పుకోడు కదా అంటే, అయినా పర్లేదు, మేము ఈ దేవుని మహిమ కోసం చేస్తున్నామని చెప్తారు. అదేనండి ఇశ్రాయేల్ ప్రజలు, అలాగే వారు పడిపోయారు ప్రియులారా. కాబట్టి మనం జాగ్రత్తగా మన ప్రతి ప్రవర్తన వాక్యానుసారమైందా కాదా, దేవుడు మెచ్చేదా కాదా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా, ఈ విషయాలు మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి ప్రియులారా. 24వ వచనం, యెహోవా నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు, నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. చూడండి, దేవునికి మనం చేరాని పనులు చేసినప్పుడు చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి దేవుడు కానీ శిక్షించాలని కోరుకుంటే అసలు మనం నిర్మూలం అయిపోతాం. అది ఆయన న్యాయ విధిని బట్టి శిక్షించాలని కోరుకుంటే మనం కొంతలో కొంత దేవుని కృపను పొందుకుంటామండి. కానీ నీరు విడిచి ప్రార్థన చేయటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా రక్షణ పొందగలుగుతాం. ప్రియులారా, ధర్మశాస్త్రం శిక్షనే నియమించింది, కృప అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణను నియమించింది. కాబట్టి ఆయన న్యాయ విధి ఏంటంటే శిక్షించాలి, అలాగే రక్షించాలి. యిర్మీయా జ్ఞానంతో చేస్తున్న ప్రార్థన, నన్ను శిక్షించయ్యా కానీ నన్ను రక్షించయ్యా. అదే మాట ఇక్కడ యిర్మీయా అడుగుతుంది, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు, నిన్ను ఎరుగని అన్యజనుల మీద, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీద నీ ఉగ్రతను కుమ్మరించుము.
ఓ లోతైన మాట యిర్మీయా చెప్తున్నాడు. ఎవరి మీద దేవుని ఉగ్రత వస్తుంది? ప్రార్థన చేయని వ్యక్తుల మీద. దేవునిని ఎరుగని అన్యజనులు ఎంతో, అంటే దేవునిని నమ్మని వారు ఎంతో, దేవుని గురించి తెలుసుకొనని వారు ఎంతో, దేవునిని ద్వేషించేవారు ఎంతో, దేవునికి ప్రార్థన చేయని వారు కూడా అంతే. జాగ్రత్త వినండి ప్రియులారు, మేము భక్తులు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని మనం ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు దేవుని నమ్మని వారు ప్రార్థన చేయట్లా, నువ్వు చేయట్లా, నీకు వాళ్ళకి తేడా ఏంటి చెప్పు? మనలో క్రియలు లేవు, మనకు తెలిసి మనం చేయట్లేదు, వాళ్ళకి తెలియక వారు చేయట్లేదు. తెలియక చేయనందుచేత వారు శిక్షించబడతారు, తెలిసి చేయనందుచేత నువ్వెంత శిక్షను అనుభవించాలి? వాస్తవానికి ఎక్కువ శిక్ష ఎవరికంటే తెలిసి చేయని వ్యక్తికే. తెలియక చేయని వ్యక్తి కనికరించబడతాడు, లేక కొంచెమే శిక్షను పొందుతాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం దేవుని వాక్యానికి లోబడాలి. ప్రియులారా, వారు యాకోబును మ్రింగివేయుచున్నారు, నిర్మూలము చేయవాలని వారు అతన్ని మ్రింగివేయుచున్నారు, వారి నివాసమును పాడు చేయుచున్నారు. వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు అలా చేస్తున్నారు. అందుకే యేసుప్రభు కూడా సిలువలో ఆయన హింసించేవారిని, బాధ పెట్టేవారిని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు అన్నాడు. వాళ్ళకి తెలియదా? యేసుప్రభుని కదా వాళ్ళు ఎగతాళి చేస్తుంది, కానీ ఆయనే నిజమైన లోకరక్షకుడని వాళ్ళకి తెలియదు. మనిషి అయ్యుండి ఆయన అలా దేవుని పేరు చెప్పుకున్నాడని వారు ఒక రకంగా అలాగా ఆయన బాధ పెట్టడానికి ప్రయత్నించారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు, వీరిని క్షమించు. కృత నిబంధనలో క్షమాపణ ఉంది, రక్షణ ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రానుసారంగా శిక్ష మాత్రమే ఉంది. ప్రియులారు, ఈ శిక్ష కూడా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అంటది ధర్మశాస్త్రం. కృత నిబంధన ఎలా ఉంది అంటే, నువ్వు తెలిసి చేసినా కూడా నువ్వు నశించిపోవటం దేవుని చిత్తం కాదు, రక్షణ పొందటం దేవుని చిత్తం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో నిలబడి మన శిక్ష మొత్తం ఆయన భరించి మనల్ని రక్షించినాడు. ప్రియులారా, ఈరోజు నీ వాక్యం వింటూ ఉండగా మన జీవితాలు మనం దేవునికి అప్పగించుకుందాం. ఒక మాట చెప్తున్నాను ముగింపులో, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి ఎదండి ఎక్కువగా దేవుడు ఎదురు చూస్తాడు, ఆశిస్తాడు. ఎక్కువ వాక్యం వినేవారు, ఎక్కువగా దేవుని గురించి తెలుసుకున్నవారు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువ పరిశుద్ధుడిగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో రాయమనే మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వానికి ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉంది. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండే, అన్యాయస్తుడు ఇంకను అన్యాయం చేయని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండని, ఇదిగో నేను వచ్చి ఒక్కొక్కళ్ళది వాళ్ళ వాళ్ళకి ఇస్తాను అని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితం కాపాడుకుందాం, ప్రార్థనా జీవితం కాపాడుకుందాం, దేవుని సంతోషపెట్టి ఆత్మీయ జీవితం జీవిద్దాం. మనం దీవించబడతాం, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. తలవంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియ కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ దర్శించండి. ఇప్పటివరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయమైన పలకల మీద వ్రాయండి, బహు జాగ్రత్త కలిగి మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. వీళ్ళందరినీ దీవించండి, వారి వారి అవసరతలు తీర్చండి, వారి సమస్యలన్నీ తొలగించండి, అనారోగ్యాన్ని ముట్టి బాగు చేయండి, మీ దీవెన బిడ్డలకు తాయిచ్చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మన అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకాయ మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN00212322. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకాయ మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకాయ మా చిరునామా ఫస్ట్ ఎం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాతగుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-977.